జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఆలయాల్లోకి ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళటం చాలా తప్పు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కొన్ని ఘటనలు ఇటీవల వివాదాస్పదం కూడా అయ్యాయి. ఈ మధ్య ఓ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుని ఆలయంలో ప్రవేశించడాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. అందుకే దేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో డ్రెస్ కోడ్ను తప్పనిసరి చేశారు. తాజాగా అహ్మద్ నగర్లోని 16 దేవాలయాల్లో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకుని వచ్చారు. జీన్స్, స్కర్ట్లు ఇలా ఏది పడితే ఆ బట్టలు వేసుకుని వస్తే ఆలయాల్లోకి అనుమతించకూడదని సరికొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆలయంలోకి ప్రవేశించాలంటే డ్రెస్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గుడి లోపలికి ఇటువంటి దుస్తులను అనుమతించమని సూచిస్తూ ఆలయాల వెలుపల స్కర్ట్, షార్ట్, చిరిగిన జీన్స్లతో కూడిన నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు. మరాఠీలో ఆ నోటీసు బోర్డు ఉంది. అసభ్యకరమైన దుస్తులను అనుమతించరని, భారతీయ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించాలని నోటీసులో సూచించారు. మందిర్ మహాసంఘ్ హిందూ జనజాగృతి తరపున అహ్మద్ నగర్లోని 16 దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రానున్న 2 నెలల్లో మహారాష్ట్రలోని అన్ని దేవాలయాల్లో డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నట్లు మందిర్ మహాసంఘ్ హిందూ జనజాగృతికి చెందిన అనిల్ ఘన్వత్ తెలిపారు. షిర్డీ సాయిబాబా దేవాలయం, శని సింగనాపూర్ దేవాలయం వంటి ఆలయాల్లో కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాగ్పూర్ నగరంలోని 4 దేవాలయాల్లో డ్రెస్ కోడ్ను శుక్రవారం ప్రవేశపెట్టినట్లు మహారాష్ట్రలోని దేవాలయాల సంఘం తెలిపింది. మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల కోసం డ్రెస్ కోడ్ను రూపొందించిందని అధికారులు తెలిపారు. దంతోలిలోని గోపాలకృష్ణ దేవాలయం, బెల్లోలిలోని సంకత్ మోచన్ పంచముఖి హనుమాన్ ఆలయం, కనోలి బారాలోని బృహస్పతి ఆలయం, హిల్టాప్ ప్రాంతంలోని దుర్గామాత ఆలయంలో డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నారు. భక్తులు అభ్యంతరకరమైన దుస్తులను ధరించరాదని కోరారు. అయితే ఫిబ్రవరిలో జలగావలో జరిగిన మహారాష్ట్ర టెంపుల్ ట్రస్ట్ కౌన్సిల్ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో డ్రెస్ కోడ్ను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.